Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Modati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పటమట డోంకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. యెహోవా ధ్వజము. ఒకసారి మనం పరిశీలిస్తే రెఫదీములో సమస్య వస్తుంది. సమస్య వచ్చిన ప్రతి చోరీ ఎక్కడికి వస్తున్నాడు? వెళ్ళం హోరేబుకి. హోరేబుకి వస్తే పరిష్కారం సింపుల్ అయిపోతుంది. వాళ్ళకి అద్భుతమైన పరిష్కారం, నీళ్లు లేవు, పోషణ లేదు అన్నప్పుడు వాళ్ళు అక్కడికి వస్తే పరిష్కారం. నిందలు, అవమానాలు, దెబ్బలు అనే పరిస్థితి వచ్చినప్పుడు, ప్రాణభీత అనే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? హోరేబుకి వస్తున్నారు. అంత మాత్రమే కాదండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే యుద్ధములో ఓటమి పరిస్థితి, ఓటమి అంచుల్లోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు వచ్చారండి హోరేబుకి. హోరేబు దగ్గర అద్భుతమైన విజయం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, హోరేబు దగ్గర ఇంకొక అద్భుతమైన పని జరిగింది. అదేంటంటే, మోషే కొండపైకి రావయ్యా, నీతో నేను ప్రశాంతంగా మాట్లాడుకోవాలనుకుంటున్నాను అన్నాడు. కొండపైకి అంటే ఎక్కడికో చెప్పనా, శిఖరం మీదకి రావయ్యా అన్నాడు. కొండ శిఖరం మీదకి చాలా ఎత్తుది, కానీ ఆ రోజుల్లో అంత కొండ శిఖరం మీదకి మోషే ఆసక్తితో 80+ అండి, నేను అనుకున్నా 100 ఇయర్స్ అతనికి వచ్చేసి ఉంటాయి ఆ టైంలో. 100 సంవత్సరాల వయసులో దేవుని మీద ఉన్న ఆసక్తితో కొండ శిఖరం మీద ఎక్కి కూర్చున్నాడండి. ఎక్కే ముందే ఒక మాట చెప్పాడు, మీ వాళ్ళు ఎవరన్నా వచ్చి డిస్టర్బ్ చేస్తారేమో నిన్ను నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి, నీతో నేను ప్రశాంతంగా మాట్లాడుకునే వేళ నిన్ను నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి నువ్వు ముందే ఒక మాట చెప్పు, ఎవడని ఈ పరిశుద్ధ పర్వతాన్ని టచ్ చేస్తే చచ్చిపోతాడని చెప్పు అన్నాడు. ఎప్పుడైతే మాట అన్నాడో ఈ మాటే చెప్పాడండి, అరే నేను వచ్చే వరకు ఎవరు డిస్టర్బ్ చేయొద్దురా, నేను దేవుడితో మాట్లాడుకోవడానికి కొండ శిఖరం మీదకి వెళ్తున్నానని జనమందరికి చెప్పి ఈయన కొండ మీదకి ఎక్కేశాడండి. ఇంకా రాలేదు, 10 రోజులైనా రాలేదు, 15 రోజులైనా రాలేదు, వీళ్ళలో గలిబిలి స్టార్ట్ అయిపోయింది. ఏదో ఏదో పులో చంపేసి ఉంటుంది, నక్క చంపేసి ఉంటుంది, ఏదో జరిగిపోయి ఉంటుంది. ఇక మనం మనిషి బతుకుంటూ వచ్చేవాడు కదా, చచ్చిపోయి ఉంటాడు అని డిసైడ్ అయిపోయి వీళ్ళు ఎలాగైనా ఎక్కాలనుకున్నారు, చూద్దాం అనుకున్నారు. కానీ భయమేసి ఎందుకైనా మంచిది, ఒక ఎద్దును పంపిద్దామని ఎద్దును పంపిస్తే ఆ ఎద్దు వెళ్ళి ఆ కొండను అలా టచ్ చేయం, కానీ ఒక్కసారి ఎక్కిరి బూడిదైపోయింది అదంతే. ఓరే నాయనో, మన పరిస్థితి కూడా అంతే కదా అని చెప్పి ఎవరి కాళ్ళు మళ్ళీ వెనకడుగు వేస్తారండి. ఇక పర్వతం మీద ఆయన ఏం చేశారు తెలుసా, దేవుడితో ముఖాముఖిగా ఒక మనిషి మనుషులు అట్లుగా మోషే దేవుడు ఎదురు బదురు 40 రోజులు కలిసి మాట్లాడుకోవటం అంటే అది ఎంత అద్భుతమైన అనుభూతి అండి. దేవుడు మానవునితో అలా 40 రోజులు కలిసి మాట్లాడుకోవడం, ఆకలి అనేది ఎలా ఉందో తెలియలేదు, దప్పిక అనేది ఎలా ఉందో తెలియలేదు, ఇక బోర్ అనే మాట లేదు, 40 రోజులు కంటిన్యూస్గా దేవుడు మోషే అలా దేవుడితో గడుపుతుంటే ఆ 40 రోజులు నేను అనుకుంటున్నాను 40 నిమిషాల్లాగా అయిపోయిందేమో మోషేకి. ప్రైజ్ అల్లార్డ్. 40 రోజులు 40 నిమిషాల్లాగా. ఇక అక్కడి నుండి 40 రోజులు అయిపోయిన తర్వాత అక్కడి నుండి మోషే అని దేవుడు మళ్ళీ పంపించాడు. ఎలాగో చెప్పనా, 2 రాతి పలకలు ఆయనే తయారు చేసి ఆ రాతి పలకల మీద 10 ఆజ్ఞలు రాసి ఆ 10 ఆజ్ఞలు గల ఆ రాతి పలకల్ని ఈయన చేతికి అలా ఇస్తుంటే ఆ చేతుల్లో నుండి ఆయన తీసుకుంటున్నాడు అండి. ఏమండి, ఇస్తున్నవాడెవరు? సాక్షాత్ దేవుడు. పుచ్చుకుంటున్నవాడెవరు? మనలాంటి సామాన్య మానవుడు మోషే. ఇప్పుడు ఆయన ఇస్తుంటే ఈయన పుచ్చుకుంటుంటే ఆ సీన్ ఒక్కసారి ఊహించండి మీరు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి చెప్పనా, ఎంత బరువు ఉన్నా ఇంత ఖరీదైన నెక్లెస్, వజ్రాలు పొదిగిన ఆ నెక్లెస్ మా చేతుల్లో పెట్టి ప్రార్థన చేసి తీసుకుంటే వాళ్ళకు శుభ సూచకం, అది వాళ్ళకి సేఫ్గా ఉంటుందని, వాళ్ళకి అది దానివల్ల ఏ కీడు రాకుండా ఉంటుందని, వాళ్ళకి బాగుంటుందని, ఇట్లాంటి ఎన్నో దేవుడు ఇస్తాడని వాళ్ళకి ఏదో మంచి నమ్మకం, ఒక పాజిటివ్
ఫీలింగ్ వాళ్ళకి. ఆ ఫీలింగ్తో తీసుకొని వచ్చి ఇస్తారు. మా చేతుల మీదకి ఇస్తేనే వాళ్ళకి ఎంతో ఆనందం కదా. ఆ ఫ్రాల్ గాడిని నేను ప్రార్థన చేసి నా చేతుల మీదుగా ఇస్తుంటే యువతల నేను అవతల పుచ్చుకునేది వాళ్ళు, వాళ్ళకి ఏదో శుభం జరిగిద్ది అనే నమ్మకం ఉంది కదా. సాక్షాత్ భగవంతుడి చేతుల మీదుగా తీసుకుంటుంటే ఎంత బాగుంటుంది అది ఒక్కసారి ఊహించండి. సాక్షాత్ భగవంతుడు చేతులతో ఇస్తుంటే, అతడి చేతులతో పుచ్చుకుంటుంటే బాబా ఆ సీన్ నేను ఊహిస్తుంటే నాకు ఎంత ఆనందం ఉంది, ఒళ్ళు పులకరిస్తుందండి. మోషే నువ్వెంత ధన్యుడు అయ్యా, నువ్వెంత అదృష్టవంతుడు. దేవుని సన్నిధిలో 40 రోజులు అలా గడపటం అంటే అబ్బా నేను ఊహిస్తుంటే ఎంత నాకు ఆనందంగా ఉందో. ఏమంటే కొన్నిసార్లు మన వాళ్ళు అంటూ ఉంటారు అలా 40 రోజులు 2 సార్లు గడిపాడండి మోషే ఈ సీనాయి కొండ శిఖరం మీద. అంటే ఈ కొండ శిఖరం, ఈ హోరేబు కొండ శిఖరం మీద ఆయన 40 రోజులు 2 సార్లు గడిపాడు. ఎంత అద్భుతమైన సన్నివేశం. ఏమంటే ఈయన ఇచ్చిన ఆ 10 ఆజ్ఞలు దేనికి సంకేతం అంటే, ఆ 10 ఆజ్ఞలు ఇస్తూ అంటాడు వీటిని పాటించిన వానికి ఈ దీవులు ఉన్నాయని చెప్పు, ఇజ్రాయెల్ జాతి మొత్తాన్ని నేను ఆశీర్వదించబోతున్నాను, ఇదిగో అందుకే వీటిని ఇస్తున్నా, వీటిని పాటి చదివి వీటిని పాటించమను, ఈ బ్లెస్సింగ్స్ అన్ని వాళ్ళ మీదకి వచ్చేస్తాయి అన్నాడు. తూకి గారు రెండు మాటలు చెప్తాను బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయో. ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయంలో మొదటి వచ్చిన కారణం మనం పరిశీలిస్తే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్తమైన జనుల కంటే నిన్ను హెచ్చించును, ఈ దీవులన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. పట్టణంలోకి వెళితే నువ్వు దీవించబడతావు, పొలంలోకి వెళితే నువ్వు దీవించబడతావు, నీ గర్భఫలం దీవించబడుతుంది, నీ భూఫలం దీవించబడుతుంది, నీ పశువుల మందలు దీవించబడతాయి, నీ దుక్కిటెత్తులు దీవించబడతాయి, గంపా పిండి పిసికి నువ్వు తొట్టి దీవించబడింది, నువ్వు ఇంట్లోకి వచ్చేటప్పుడు దీవించబడతావు, నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు దీవించబడతావు. అంత మాత్రమే కాదు నీ కొట్లలో నువ్వు చేయి ప్రయత్నములన్నింటిలో నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపిస్తాడు. నీ దేశం మీద ఏ కాలంలో కురవాల్సిన వర్షం ఆ కాలమందు కురిపించుటకును, నీవు చేయి కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశం అనే తన మంచి ధననిధిని తెరుస్తాడు. అనేక మందికి నువ్వు అప్పిస్తావు కానీ అప్పు తీసుకోవు, అనేక మంది మధ్య నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు, పైవానిగా ఉంటావు కానీ కింద వానిగా ఉండవు. ఏం ఆశీర్వాదాలని 14 వచనాలు ఫుల్ ఆశీర్వాదాలే. దానికి ముందు ఒక్క చిన్న మాట చెప్పాడు, ఈ ఆజ్ఞలను విని చదివి వాటిని పాటించిన వాడికి ఆశీర్వాదాలు. అంటే ఇజ్రాయేలీలందరికీ దేవుని పిల్లలందరికీ ఇన్ని ఆశీర్వాదాలు ఇవ్వటానికి ఆయన డిసైడ్ అయ్యి ఇప్పుడు అవి ఇచ్చాడండి. ఎక్కడ ఇచ్చాడంటారు ఇవి? సరిగ్గా ఈ పర్వతం మీదే, సరిగ్గా ఈ పర్వతం మీద ఇచ్చాడు. చప్పట్లు కొట్టి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. నిజంగా ఈ పర్వతం మీద ఎన్ని జరిగినాయండి బాబు? ఒకటేంటి, దేవునితో క్లోజ్ ఎన్కౌంటర్ జరిగింది మోషేకి. అంత మాత్రమే కాదు ఇక్కడికి వచ్చేటప్పటికి తన లైఫ్ని తిప్పేశాడు. 3వది, 2 సమస్యలు వచ్చినాయి, పెద్ద పెద్ద సమస్యలు. ఆ 2 సమస్యల్లో హోరేబు దగ్గరకు వచ్చేటప్పటికి సమస్యలకు సునాయాసంగా పరిష్కారం వచ్చేసింది ఆయనకి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు ఈ హోరేబు కొండ మీద దేవునితో ముఖాముఖిగా 2 సార్లు 40 రోజులు చెప్పిన గడిపి ఆయన చేతుల మీదుగా తయారు చేసి రాసిచ్చిన పలకలు ఈయన తీసుకోవడం. ఇలా ఎన్ని సంగతులు మీరు కూర్చొని ఉండాలే కానీ ఎన్నో అద్భుతమైన సన్నివేశాలు హోరేబు కొండ దగ్గర మోషే ఇజ్రాయేలీలు చూచారు. ఆమెన్. హోరేబు దగ్గర ఒక వింత జరిగింది. ఈ వింత కూడా మీకు నేను చెప్పి కాస్త నేను ఇంకా ఒక మాట నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను. వింత ఏంటంటే, ఈ హోరేబు కొండ దగ్గరే ఆ ఎంట్రెన్స్ లోనే బర్నింగ్ బుష్ ఆల్రెడీ మీలో కొంతమంది వచ్చారు, మండుచున్న పొద దగ్గరకు వచ్చారు. నేను తీసుకెళ్ళి చూపించేదే మండుచున్న పొద అని తీసుకెళ్లి చూపించాను. ఆ మండుచున్న పొద దగ్గర తీసుకెళ్ళా కదా, మండుచున్న పొద దగ్గర మీకు మందిరం ఉంది. ఆ మందిరం మీద పేరు రాసి ఉంటుంది, మాన్స్టరీ ఆఫ్ సెయింట్ క్యాథరిన్ అనే ఆ పేరు రాసి ఉంటుంది. లోనకు కూడా తీసుకువెళ్ళాను మిమ్మల్ని. అక్కడ మాట్లాడొద్దు, ఫొటోస్ తీయొద్దు అని కూడా చెప్పాము మీకు. ఏమంటే లోనకు వెళ్ళినప్పుడు ఎవరు ఫోటో తీసే ఛాన్స్ లేదు. ఆ లోనకు వెళ్ళారు, ఏంటండి మాన్స్టరీ ఆఫ్ సెయింట్ క్యాథరిన్, అసలు ఈ స్టోరీ ఏంటి, అసలు దాని సంగతి ఏంటి? ఆ రోజు అక్కడ చెప్పడానికి అవకాశం లేదు, ఇప్పుడు అందరి మధ్య చెప్తున్నాను అసలు ఏంటి ఆ స్టోరీ. జాగ్రత్త వినండి, సెయింట్ క్యాథరిన్ ఎవరు, పరిశుద్ధురాలైన క్యాథరిన్ ఈమె ఎవరండి, ఈమె అసలు పేరేంటి, అసలు ఈమె ఎక్కడ పుట్టింది అంటే అలెగ్జాండ్రియాలో పుట్టిందండి. క్రీస్తు శకం 295వ సంవత్సరంలో పుట్టింది. ఆమె అసలు పేరు ఏంటి అని మీరు నన్ను అడిగితే, దోర్తియా అనేది ఆమె అసలు పేరు. ఆమె రక్షణ పొందక మునుపు ఆమె అసలు పేరు దోర్తియా. అయితే ఆమెకు ఒక సిరియా మాంక్, మాంక్ అంటే సాధువులు అంటారు చూడండి. ఇక పెళ్లి పెటాకులు మొత్తం పక్కన పెట్టేసేసి లోకాశాలన్నీ పక్కన పెట్టేసి అన్ని వదిలేసుకొని ఇక వాళ్ళ జీవితాన్ని సమర్పించేసుకొని అలా పర్వతాల దగ్గరికి వెళ్ళిపోయి గుహల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఇంకా ఆ పూజల్లో నిమగ్నం అయిపోతారే సాధువులు అంటారే, అలాంటి సాధువులు వాళ్ళ మాంక్స్ అంటారు. అలాంటి ఒక మాంక్, సిరియన్ మాంక్ యేసుక్రీస్తుని గురించిన ప్రజెంటేషన్ ఇచ్చాడండి అమ్మాయికి. ఎప్పుడైతే ఇచ్చాడో, అమ్మాయి సామాన్యురాలు కాదు, ఆమెకి ఏంటంటే మ్యాథమెటిక్స్లో మంచి నాలెడ్జ్ ఉంది, సైన్సెస్లో మంచి నాలెడ్జ్ ఉంది ఆమెకి, ఆమె మంచి ఫిలాసఫర్ ఆమె. అంత మాత్రమే కాదు ఆమెకి ఏమంటారు పోయిట్రీలో మంచి నాలెడ్జ్ ఉంది, మ్యూజిక్లో మంచి పరిణతి ఉంది ఆమెకి. అంత మాత్రమే కాదు మంచి ఆర్టిస్ట్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్ని ఆమె అన్నిటిలో 1 అన్నమాట. అలాంటి 1 అందంలో
అందాల పోటీ పెడితే ఆమెకు నెంబర్ వన్ వస్తాను. అంత అందగత్తి. అసలు ఆ ఏరియాలో ఆమెకు బీటు కొట్టని మగోడు అంటూ లేడంట. అసలు ఆ దేశానికి రోమన్ ఎంపరర్ అక్కడ ఒకడు ఉన్నాడు, వాడు కూడా అమ్మాయిని చేసుకోవడానికి ఆమెని అడిగాడంట. ఒక్కసారి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అంత గొప్ప అందగత్తి, అన్నిటిలో బాగా చదువుకున్న వ్యక్తి, ఈ వ్యక్తి కొంచెం పొగరగున్న వ్యక్తి, యేసుక్రీస్తుని గురించిన ప్రజెంటేషన్ సిరియన్ మాంక్ ఎప్పుడైతే ఇచ్చాడో ఆ ప్రజెంటేషన్కి యేసయ్య జన్మను గురించి, యేసయ్య జీవితాన్ని గురించి, యేసయ్య చేసిన అద్భుతాల గురించి, ఆయన మరణాన్ని గురించి, ఆయన మరణాన్ని గెలిచి పునరుత్థానాన్ని తిరిగి లేచిన సంగతిని గురించి, ఈ సంగతులన్నీ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పటికి మనసు మారిపోయి ఆమె యేసయ్య భక్తురాలైపోయిందండి. ఎప్పుడైతే యేసయ్య భక్తురాలైపోయిందో బాప్తిజం ఇచ్చి ఆమె పేరు సెయింట్ క్యాథరిన్ అనే ఆ పేరు మార్చేశాడండి ఆయన. జాగ్రత్త గమనించండి, ఇప్పుడు ఈమెను ప్రేమించిన ఆ రోమన్ ఎంపరర్ ఆయన ఏం చేశాడంటే, నిన్ను పెళ్లి చేసుకోవాలని నేను అనుకుంటున్నాను, నీ డిమాండ్స్ ఏమైనా ఉన్నాయంటే నువ్వు కూడా మారిపోవాలి, నాలో బాప్తిజం పొందాలి, నువ్వు కూడా యేసయ్యను స్వీకరించాలి, అప్పుడే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంది. అది జరిగే పరిస్థితే లేదు, నువ్వు చేసే ఐడియల్ వర్షిప్ దాన్ని వదిలేసేయాలి అని చెప్పింది. అది వదలటం అంటే జరగదు అంటూ ఆమెను ఎలాగైనా మార్చడానికి 50 మందిని మంచి విజ్ఞానవంతుల్ని, ఆ దేశంలోనే మంచి విజ్ఞానవంతులైన 50 మందిని తీసుకొని వచ్చి ఎలాగైనా ఆమెను మార్చేయడానికి ప్రయత్నం చేశాడు. జరిగిన వాస్తవం ఏంటి చెప్పను, 50 మందిని ఆమె మార్చేసింది. ఆ రోమన్ ఎంపరర్ ఫ్యామిలీ మొత్తాన్ని మార్చేసింది ఆ ఒక్కటే. ఆ ఎంపరర్ ఫ్యామిలీ మొత్తాన్ని ఆయన ఒక్కడే మారినోడు మొత్తం మారిపోయారు. ఇప్పుడు ఈమె ఎప్పుడైతే నువ్వు మారితే కానీ పెళ్లి చేసుకున్నందో ఇలాంటి దాన్ని బతకని యుద్ధరాని తలకాయ నరికేశాడండి. నరికేసి పాతి పెట్టాను అంటే శవం లేదు అక్కడ. ఏమైంది శవం? ఏమో కాకెత్తిపోయింది అంటారే, ఏమో కాకెత్తిపోయింది అన్నట్టు దేవదూతలు వచ్చి ఆ శవాన్ని అక్కడ నుండి, అలెగ్జాండ్రియా నుండి హోరేబు పర్వతం 660 కిలోమీటర్లు, అక్కడ నుండి 660 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోరేబు కొండ శిఖరం మీద ఆ శవాన్ని తీసుకెళ్లి అక్కడ పెట్టారండి దేవదూతలు. హల్లెలూయా. 300 సంవత్సరాల తర్వాత, అంటే జరిగింది దాదాపు 4th సెంచురీలో జరిగింది, 7th సెంచురీలో అక్కడ హోరేబు పర్వతం దగ్గర కొంతమంది మాంగ్స్ ఉన్నారు, ఆ సాధువులు, వారికి దేవుడు కలలో చూపించాడు. ఇదిగో కొండ శిఖరం మీద సెయింట్ క్యాథరిన్ అనే ఒక వ్యక్తి శవం ఉంది, మీరు ఆ శవాన్ని పలానా చోట ఉంది అది తీసుకొని వచ్చి భూస్థాపితం చేయండి బర్రింగ్ బుష్ దగ్గర అని ఆ మాంగ్స్కి ఎప్పుడైతే దేవుడు కలలో చెప్పాడో ఆ కలలో చెప్పిన ప్రకారం వారు పైకి వెళ్తే కొండ శిఖరం మీద 300 సంవత్సరాల తర్వాత కూడా ఆ బాడీ ఫ్రెష్గా నిన్నే చంపేసి పడేసినట్టు ఉందంట అండి. నిన్నే చంపేసి పడేసి అక్కడ బాడీ అలాగే ఉంది. ఆ బాడీని కిందకి తీసుకొచ్చి బర్నింగ్ బుష్ దగ్గర సమాధి చేశారు. మీరు లోనకి చర్చ్ లోపలికి వెళ్ళినప్పుడు ఆ సమాధి చూసుంటారు. మీరు సమాధి చూసారు, ఒక సమాధి ఉంది కదా చూసారు, ఇదిగోండి ఒక సమాధి ఉంది, ఆ సమాధి ఆమెది సెయింట్ క్యాథరిన్. చాలా అద్భుతాలు ఆమె లైఫ్ లో జరిగినాయి అండి, చాలా అద్భుతాలు ఆమె లైఫ్ లో జరిగినాయి. ఇప్పుడు సెయింట్ క్యాథరిన్ గురించి ఒక్కసారి మనం పరిశీలిస్తే, ఒక సెయింట్ క్యాథరిన్ ఆమె పరిశుద్ధతను కాపాడుకుంటూ యేసుక్రీస్తును అంగీకరించిన కారణాన ఆమెను అలెగ్జాండ్రియా నుండి దేవదూతలు ఆమె శరీరాన్ని తీసుకుని వచ్చారంటే హోరేబుకి, ఇక్కడ నుండి నేను మీకు చెప్పబోయే మాట ఏంటంటే, మనం పరిశుద్ధంగా ఉండాలే కానీ మనల్ని పరమ హోరేబుకి, ఆ పరిశుద్ధ పట్టణానికి మన దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సెయింట్ క్యాథరిన్, సెయింట్ అంటే పరిశుద్ధురాలన్నమాట, పరిశుద్ధురాలైన క్యాథరిన్ అనే పేరు ఆమెకు బహుకరించారు. ఒకసారి ఈ మాటలన్నీ మీకు ఏం చెప్తున్నానంటే, ఈ హోరేబుకున్న కొన్ని అనుభవాలు మీకు నేను ఇప్పటి వరకు చెప్పాను. సరే, ఈ హోరేబు గురించి ఇలా చెప్పుకుంటూ మనం వెళ్ళాలంటే ఇంకా చాలా సంగతులు ఇందులో మనం తెలుసుకోవచ్చు. రాజుల మొదటి గ్రంథం అక్కడ నుండి కూడా మనం తెలుసుకోవాల్సిన ఒక సంగతి ఉంది. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 8వచనం, దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాడు. ఇంతకీ సీన్ ఏంటో చెప్తాను, జాగ్రత్త వినండి, అందరు జాగ్రత్త వినండి. 18వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సీన్ జరిగింది. అప్పటికి 3.5 సంవత్సరాల నుండి ఆ కర్మేలు ఏరియాలో వర్షం అనేది లేదు, వర్షం చుక్క పట్టలేదు. ఎప్పుడైతే వర్షాలు కురలేదో పంటలు లేవు, ఎండిపోయినాయి. పంటలు ఎండిపోతే తినడానికి తిండి లేదు, భయంకరమైన కరువు స్టార్ట్ అయిపోయింది. ఈ కరువు వేళ ఈ నెల్లి సువార్త ప్రకటిస్తూ, నా దేవుడు సజీవుడు, ఆయన వర్షాన్ని కురిపించాలంటే ఆయన ఆధీనంలో ఉంది వర్షం, కాబట్టి నేను ప్రార్థన చేస్తాను, కుండపాత వర్షం దేవుడు కురిపిస్తాడు అంటూ ఈయన సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. రాజుకు చెప్పాడు అహాబరాజు, అహాబరాజా, కర్మేలు కొండ మీదకి మొత్తం మన ప్రజలందరినీ మీరు ఇన్వైట్ చేయండి, మన ఆశీరాదేవి ప్రవక్తలందరినీ, బయలుదేవతా ప్రవక్తలందరినీ అక్కడికి మీరు ఇన్వైట్ చేయండి, అందరి సమక్షంలో ఒక ఛాలెంజ్ చేద్దాం. ఎవరు దేవుడు చేర్తమేనండి, ఇప్పుడు ఎవరు దేవుడు వచ్చేయాలి, అక్కడ సీన్ వచ్చేయాలి, ఒక కంక్లూషన్లో రావాలి. నిజ దేవుడు ఎవరో ఆ దేవుడు ఇప్పుడు ఆకాశం నుండి అగ్ని దించి, ఆకాశం నుండి అగ్ని దించాలి. ఇప్పుడు ఒక వింతకార్యం ఇక్కడ చేయాలి. ఆ వింతకార్యం ఏ దేవుడు చేస్తే ఆ దేవుడే దేవుడు, ఆ దేవుడే వర్షం కూడా కురిపించగలిగినాడు. కాబట్టి నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నాను, రాజా 2 ఎద్దులు తీసుకురండి, ఒక ఎద్దు వాళ్ళందరికీ ఇవ్వండి, 850 మంది ఒకే సైడ్, నేను ఒక్కడిని ఒక్క సైడ్, యెహోవా తరపున నేను ఒక్కడిని ఒక్క సైడ్, ఈ కొండ మీద ఆయన ఛాలెంజ్ అండి. ఇప్పుడు ఏమంటాడంటే, ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇస్తున్నాను, మీరేం చేయాలంటే బలిపీఠం కట్టి బలిపీఠం మీద ఎద్దును వధించి ముక్కలు చేసి దాని మీద వేయాలి. నిప్పు మీరు పెట్టకుండా మీరు చేతులెత్తి ప్రార్థిస్తుంటే మీ దేవుడు ఆకాశం నుండి అగ్ని దించాలి. ఈ బలిపీఠాన్ని, ఈ కట్టెల్ని, ఈ బలిపశువును బుగ్గి బుగ్గి చేసేయాలి.
అలా మీ దేవుడు చేస్తే అగ్ని దించిన దేవుడు వర్షాన్ని కూడా కురిపిస్తాడని నేను నమ్ముతాను. ఆ దేవుడిని మొత్తం నా ఫాలోవర్స్ అంతా ఆ దేవుడిని అనుసరించేటట్టు చేస్తాను. ఒకవేళ మీరు చేయలేకపోతే నేను చేస్తాను. మరి నా దేవుడే దేవుడని నా దేవుడిని మీరు మొత్తం అంగీకరిస్తారా? జనమంతా ముక్తకంఠంతో అన్నారు, అగ్ని దించిన దేవుడే వర్షాన్ని కూడా కురిపించగలడు. మేము ఒకవేళ నువ్వు చేస్తే మేమందరం కూడా నీతో యాక్సెప్ట్ చేస్తాం, నిన్ను అంగీకరిస్తాం. సరే ఇప్పుడు ఓకే ఫస్ట్ ఛాయిస్ మీదే కానివ్వండి అన్నాడు. ఇప్పుడు వీళ్ళంతా ఏం చేశారంటే బలిపీఠం కట్టేసి ఆ బలిపీఠం మీద ఎద్దును వధించి ముక్కలు ముక్కలు చేసి వేసి చేతులెత్తి ప్రార్థిస్తున్నారు. 10 బిగిన్ చేశారో 11 బిగిన్ చేశారో కానీ మధ్యాహ్నం 3 వరకు చేస్తానే ఉన్నారు. కానీ అగ్ని దిగటం కాదు కదా, వీళ్ళ కింద పడిపోయారు, సొక్కిపోయి. ఇప్పుడు ఏం చేశారంటే తప్పకుండా రా, మీరు తప్పకుండా పక్కకు తప్పించి ఈయన ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠం చుట్టూ ఒక కందకం తవ్వించి 12 నీళ్లు తీసుకొచ్చి మొత్తం బలిపీఠం అంతా ముద్దమొద్దు చేసేసి ఈ ఎద్దును వధించి దాని మీద ముక్కలు చేసేసి ఈయన నిలబడి, హయా నువ్వు దేవుడు అన్న సంగతి నాకు తెలుసు, నువ్వు సైన్యములకు అధిపతివైన యెహోవా అన్న సంగతి నాకు తెలుసు, అగ్నిని దించడం వర్షాన్ని కురిపించడం అన్ని నీ ఆధీనంలో ఉన్నాయన్న సంగతి నాకు తెలుసు. ఇదిగో వీళ్ళందరూ తెలుసుకున్నట్లుగా దయచేసి అగ్నిని కురిపించని చేతులెత్తి ఆయన ప్రార్థిస్తున్నాడు. జనం చూస్తూనే ఉన్నారు. నిమిషాల వ్యవధిలో ఆకాశం నుండి అగ్ని దిగువచ్చి ఈ బలి పశువుని ఈ బలిపీఠాన్ని కట్టెలను కింద రాళ్లను మొత్తం బుగ్గి బుగ్గి చేసేసి నీళ్ళని ఇంకిపోయేటట్టు చేశాడు. హల్లెలూయా. మీరు చప్పట్లు కొడుతూ ఉన్నారు కానీ వాళ్ళ చప్పట్లతో పాటు ఇంకో కేక వేశారు. ఏం కేక? యెహోవాయే దేవుడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే మొత్తం పట్టుకొని ఊతకోత కోసేశాడు. వీళ్ళందరూ తప్పుదో పట్టిస్తున్నారు, మీరు ఊతకోత కోసేసి ఇక్కడ ఏం చేశారంటే కత్తి పైకెత్తి యెహోవాయే దేవుడు ఇప్పుడు మీరు వెళ్ళండి, తడిసిపోతారు మీరు, కుండపోత వర్షం కురవబోతుందని ప్రార్థన చేస్తానని చెప్పి అహాబ్ రాజుని ప్రజలందరినీ పంపించేశాడు. ఈయన ప్రార్థన చేస్తూ ఉండగానే నిజంగా కుండపోత వర్షం కురిసిందండి. 3.5 వర్షం కురిసి ఈయన ప్రార్థిస్తుంటే కుండపోత వర్షం కురిసింది. హల్లెలూయా. ఈ సంగతి అంతా తీసుకెళ్లి రాణిగారు చెప్పారు. రాణిగారి పేరు ఏంటి చెప్పనా? ఇజబెల్ ఆమె పేరు. అహాబ్ రాజు గారు సాత్వికుడు కానీ ఈ మాత్రం భయంకరాలు. ఆమె ఏమందంటే, నా వాళ్ళందరూ నువ్వు చంపావు కదా, 24 తెరక్క ముందు నువ్వు కూడా వాళ్ళ ఒక్కడ అవ్వకపోతే. ఈ మాటకు ఆయన ఏమనాలి, ఆ దేవుడు మామూలుడు కాదు, నా దేవుడు సత్తా ఏంటో ప్రజలంతా చూచారు, నువ్వేంటి చేసేది అనాలి కదా. ఈయన ఏం చేశాడంటే ఆమె అన్నంత పని చేస్తాం సామాన్యురాలు కాదని కాలికి బుద్ధి చెప్పి పరిగెత్తడం ప్రారంభించాడండి. రోజంతా పరిగెడతానే ఉన్నాడు, రోజంతా పరిగెత్తాడు, రోజంతా పరిగెత్తి కొన్ని కిలోమీటర్ల దూరం అడవుల్లోకి వెళ్ళిపోయి అడవుల్లో ఒక బదర వృక్షం ఉంటే బదర వృక్షం కింద కూర్చొని, ఇక చాలయ్యా ఏసా, ఇక చాలయ్యా నన్ను చంపే అయ్యా, ఇక వద్దులే అయ్యా, ఇంతవరకు జరిగింది చాలు, ఇంతవరకు చేసింది చాలు, ఇక చంపే అయ్యా అని నిరాశగా ప్రార్థన చేసి ఏడ్చి ఏడ్చి అలా పడిపోయాడండి. పడిపోయి నిద్రలో జారిపోయాడు. జాగ్రత్త గమనించాడు, రోజంతా పరిగెత్తాడేమో అలా నిద్రపోతున్నాడు, అలా సుక్కిపోయాడు ఆయన. ఒక మాటలో చెప్పాలంటే ఆ సుక్కిపోయిన ఆయన్ని హలో దేవదూత వచ్చి లేపాడు, తుల్లిపళ్ళు లేచాడు. ఆ దేవదూత, ఇదిగో అప్పం తిను, ఇదిగో నీళ్లు తాగు అని 3 కాల్చి తిను అని ఇస్తే శుభ్రంగా తిన్నాడు. ఆకలితో పరిగెత్తున్నాడు కదా, శుభ్రంగా తిన్నాడు. ఈ నీళ్ళు బిడ్డిస్తే చక్కగా నీళ్లు తాగాడు. ఆ సరే కాసేపు బొబ్బో, చక్కగా పడుకున్నాడు కాసేపు. మళ్ళీ 2 పడుకున్న తర్వాత మళ్ళీ దేవదూత వచ్చి హలో, మళ్ళీ లేచాడు, మళ్ళీ 2 కాల్చి మళ్ళీ ఇచ్చాడు. ఎముడు, దేవదూత నువ్వు ప్రార్థించాలే కానీ నీకు పరిచర్య చేయటానికి నిన్ను బలపరచడానికి దేవుడు తన దూతను పంపిస్తాడండి. హల్లెలూయా. ఎవరి నిరాశ నిస్పృహల్లో మనుషులతో మనం మాట్లాడతాం కానీ దేవుడితో మాట్లాడుకోవాలి. నిరాశ పరిస్థితుల్లో ఎవరి ఈయన భయం వేసి ఉంటుంది, పరిగెత్తేదే పరిగెత్తొచ్చు, చచ్చిపోవడానికి ఈయన తెగించవచ్చు, చంపే ప్రభాని ఆడవచ్చు, కానీ ప్రార్థన చేశాడు అతగాడు. అతడు చేసిన ప్రార్థనకు దేవుడు ఏం చేశాడు తెలుసా? అతన్ని బలపరచడానికి దూతను పంపించాడండి. ఆ దూత వచ్చి అతను బలపరిస్తే ఆ బలపడిన అతగాడు కంటిన్యూస్గా 40 నడుచుకుంటూ ఎక్కడికి వచ్చాడు తెలుసా? నిరాశలో ఉన్న వ్యక్తి హోరేబు కొండ దగ్గరికి వచ్చాడండి. ఇందాక అదే మనం చదువుకున్నాం, హోరేబు కొండ దగ్గరికి వచ్చాడు. హోరేబు కొండ దగ్గరికి వచ్చేటప్పుడు సీన్ ఎలా ఉందంటే భయంకరమైన గాలి తుఫాన్ వచ్చేసిందండి. ఎంత గాలి తుఫాన్ అంటే బండలు బద్దలైపోతున్నాయి, అంత భయంకరమైన గాలి తుఫాన్ వచ్చింది. ఇప్పుడు దేవుడు మాట్లాడతాడేమో అని భయం వణికిపోతా చూస్తున్నాడు. తుఫాన్ అంతా చల్లారిపోయింది, దేవుడు మాట్లాడలా. ఆ విని వెంటనే మళ్ళీ భూకంపం వచ్చేసింది, భయంకరమైంది. మీరు కింద వచ్చిన చదువుకోండి, అక్కడ రాసి ఉంది భయంకరమైన భూకంపం వచ్చి, అమ్మో ఈయన భయపడిపోయాడు ఏమైపోతానని. భూకంపం కూడా చల్లారిపోయింది కానీ అప్పుడు కూడా దేవుడు ఏం మాట్లాడలేదు. మళ్ళీ 3 ఏమని చెప్పనా? భయంకరమైన ఉరుములు మెరుపులు ధ్వనులు దడ్డలాడిపోతుంది. ఆయన భయపడిపోయాడు, గుహలోకి వెళ్ళిపోయాడు. ఆ పరిస్థితుల్లో కూడా బితిల్లిపోయే పరిస్థితి వచ్చింది కానీ అప్పుడు కూడా దేవుడు ఆయనతో మాట్లాడలేదు. అంత కామన్ క్వైట్ అయింది. ఆ నిశ్శబ్ద సమయంలో దేవుడు తనతో మాట్లాడటం ప్రారంభించాడు. హల్లెలూయా. ఆ నిశ్శబ్ద సమయంలో దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. ఎలియా, ఏంటయ్యా ఎందుకలా నిరాశ పడిపోయాయ్యా, ఎక్కడికి వెళ్తున్నావు అయ్యా నువ్వు, అసలు ఏమైపోదాం అనుకున్నావు, చచ్చిపోవడమా, అసలు నీకు మరణమే లేకుండా నేను చేయాలనుకున్నాను తెలుసా, మరణం అనేది నీకు లేకుండా నేను రాసి పెడితే నా గ్రంథంలో, నువ్వేంటయ్యా చచ్చిపోవాలనుకున్నావు. ఇక్కడ కూర్చున్న మీరు కూడా చాలాసార్లు
మీకు వచ్చిన నష్టాల్లో, మీకు వచ్చిన కష్టాల్లో చచ్చిపోతే బాగుండని మీలో ఎంతమంది అనుకోలేదు? చంపే ప్రభా, ఎందుకు ప్రభా ఈ జీవితం? మగోళ్ళు కూడానండి, ఆడవాళ్ళు అన్నారంటే అది పెద్ద మనం పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మగోళ్ళు కూడానండి, చంపే ప్రభా, పట్టుకోలేకపోతున్నానయ్యా. భార్య కడుపు నిండా భోజనం పెట్టలేక, భార్య అడిగిన చిన్న చిన్న ఆశలు కూడా నేను తీర్చలేక, పిల్లలు అడిగిన చిన్న చిన్న ఆశలు కూడా తీర్చలేని జీవితం అవసరమా? చంపే ప్రభా అని ప్రార్థించిన మగోళ్ళు లేకపోలేదండి. మీరు చచ్చిపోవడం కాదు దేవుని ఉద్దేశం, మీ పట్ల దేవునికి ఉన్నతమైన సంకల్పం ఉంది. హోరేబు దగ్గరకు వస్తే ఆ సంకల్పాన్ని దేవుడు బయలుపరుస్తాడు. హోరేబు దగ్గరకు వచ్చే వరకు ఆయన ఏమంటున్నాడు? చంపే అయ్యా, నేను చచ్చిపోతే మేలయ్యా అన్నవాడు హోరేబు దగ్గరకు వస్తే దేవుడు మాట్లాడుతున్నాడు, ఏయ్ ఎలియా, నీ పట్ల గొప్ప ఉద్దేశం ఉందయ్యా, చచ్చిపోవాలని నువ్వు అంటున్నావు కానీ అసలు మరణం. నీకు ఇంకో సీక్రెట్ తెలుసా? ఇప్పటికి కూడా చచ్చిపోలేదు ఎలియా. నేను పాస్టర్ నిజమా? అవునండి, చచ్చిపోకుండా ఇద్దరే ఉన్నారండి. ఒక ఆయనేమో మీకు తెలుసు, ఆ రెండో వ్యక్తి ఎలియా. వీళ్ళిద్దరే చచ్చిపోవాలా? వీళ్ళు చచ్చిపోరా? ఇంకా చస్తారు. ఇప్పుడు పాస్టర్ గారు ఆల్రెడీ దేవుడి దగ్గర ఉన్నారు కదా, వాళ్ళు చచ్చిపోవడం ఏంటి? మీరు ప్రాణగ్రంథం 11వ అధ్యాయం మీరు చదువుకోండి. వెళ్ళకెళ్ళిన తర్వాత ప్రాణగ్రంథం 11వ అధ్యాయం ఏం జరిగి చెప్పిన, యేసుక్రీస్తు రెండవ రాకల్లో మొట్టమొదటి ఘట్టం రహస్య రాకడ ఉందా, ఆ రహస్య రాకల్లో సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆయన సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద 7 సంవత్సరాల భయంకరమైన శ్రమకాలం. ఆ శ్రమకాలంలో 3.5 సంవత్సరాల సువార్త చెప్పడానికి, మిగిలిపోయిన వాళ్ళందరికీ సువార్త చెప్పడానికి ఈ ఇద్దరిని దేవుడు పంపిస్తాడు. ఎవరాళ్ళు ఇద్దరు? హనోకు, ఏలియా. ఎందుకంటే నేను చావలేదు కదా, చావాలి, భూమి మీద పుట్టినోడు చావాలి, చావడానికి పంపిస్తాడు. ఇప్పటికి ఇంకా బతికే ఉన్నారు వాళ్ళు అక్కడ. వాళ్ళు ఎప్పుడోడండి హనోకు, ఎప్పుడోడండి ఏలియా, వేల సంవత్సరాల క్రితం వాళ్ళు ఇప్పటికి ఇంకా బతికే ఉన్నారు, చచ్చిపోవడానికి వస్తారు వాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు 3.5 సంవత్సరాలు యెరూషలేములో వీధుల్లో తిరిగి వాళ్ళు స్వార్థ ప్రకటిస్తారు. అక్కడ రాసుంది అప్పటికప్పుడు వాళ్ళ వర్షం కురవాలంటే కురిసేస్తంట, కురిసే కురిసే వర్షం ఆగాలంటే ఆగిపోద్దంట, అగ్ని దిగాలంటే దిగిపోద్దంట, అప్పటికప్పుడు వడగళ్ళు కురవాలంటే కురిసిపోద్దంట. అంటే వీళ్ళు ఏం ప్రార్థన చేస్తే అది ఆ వింత కార్యాలు జరిగిపోతాయంట అండి. ఆ 3.5 సంవత్సరాలు వీళ్ళు చేసే వింతలు చూసి అనేక మంది ఆ భయంకరమైన యేసయ్య వైపు తిరిగి ఆ 666 ముద్ర వేయించుకోకుండా పోతే పోయాం, మాకు పరలోకం కావాలని యేసుక్రీస్తును అంగీకరించి వారు బాప్తిసం తీసుకుండి వారు పరిశుద్ధులుగా జీవించడానికి పరలోకానికి సిద్ధపడుతూ ఉంటారంట. జాగ్రత్త గమనించండి, అప్పుడు ఏం జరిగిందో చెప్పనా? క్రీస్తు విరోధి 3.5 సంవత్సరాల టైమేగా దేవుడు వాళ్ళకి ఇచ్చింది. 3.5 సంవత్సరాల టైం అలా అవ్వగానే నడి బజార్లో నరికేస్తాడంటాను వీళ్ళని, ముక్కలు ముక్కలుగా నరికేస్తాడంట. ముక్కలు ముక్కలుగా నరికేసి ఒక ప్రకటన చేస్తాడు, వీళ్ళ శవాలను ఎవడైనా పాతి పెట్టాడో, ఎవడన్నా ముట్టుకున్నాడో వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ సర్వనాశనం చేసేస్తానని ప్రకటన చేస్తే వాళ్ళ శవాలను నడి బజార్లో నడి రోడ్డు మీద 3 రోజులు అలా ఉండిపోద్దంటండి. ప్రపంచం మొత్తం చూస్తుందంట. దీనిలో చూస్తారు ప్రపంచం, ఇదిగో దీనిలో ఇలాంటి వీడియో మొత్తం మీడియా అంతా అక్కడ ఉంటుంది. ఆ రోజుల్లో మొత్తం ప్రపంచం అంతా టెలికాస్ట్ జరిగింది. అప్పుడు వాళ్ళ లైవ్ టెలికాస్ట్, వీళ్ళంతా రికార్డెడ్, వాళ్ళ లైవ్ టెలికాస్ట్ అండి. నో ఎడిటింగ్, అక్కడ నుండి నో సబ్ట్రాక్షన్, ఏం లేదు. అక్కడ తీసింది తీసినట్టు ప్రపంచం చూస్తూ ఉంటారు. 3 రోజుల సేవను చూస్తూనే ఉంటారు. ఎవడు పాతి పెట్టడు? 3 రోజులు జనమంతా చూస్తూ ఉండగా ఏం జరిగిందో చెప్పిన, జీవాత్మ పరలోకం నుండి వస్తుంది. ఈ చచ్చిన కలయబరాల్లోనికి ఆ జీవాత్మ వెళ్ళిపోద్ది. మళ్ళీ లేచి నిలబడతారు వాళ్ళు, చూస్తూ ఉండగానే రూ అని పరలోకం వెళ్ళిపోతారు వాళ్ళు. హల్లెలూయా, అద్భుతమైన సన్నివేశం కదండి. 11వ అధ్యాయం చదువుకుని నెలకెళ్ళిన తర్వాత అక్షరాలు జరగబోతుంది. సరే ఇప్పుడు నా స్టోరీలోకి వస్తున్నా. దేవుడు ఆ రోజును డిసైడ్ చేశాడు ఆయనకు మరణం. ఇప్పటికి ఇంకా సావలేదండి, కానీ ఆయన ఏం అడుగుతున్నాడు? చంపే అయ్యా, యదవ జీవితం అయ్యా, ఎందుకయ్యా నీవు దాని చేతుల్లో చచ్చే కంటే నువ్వే చంపే అయ్యా. ఎవరిని మీలో అలా అడుగుతుంటే మీ పట్ల దేవుడికి గొప్ప ఉద్దేశం ఉంది. ఆ మాట ఎన్నడూ అడగొద్దని, ఆ మాట ఎన్నడూ అనొద్దని మీకు చెప్తున్నాను. ఈ సమస్యలు ఎన్నదగినవి కావో, ఈ సమస్యలన్నిటినీ హోరేబు అనుభవంలో పరిష్కారం చేయబోతున్నాడు నా దేవుడు. మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఇవ్వబోతున్నాడు నా దేవుడు. మీ అపజయాలను జయంగా మార్చిపోతున్నాడు నా దేవుడు. మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆజ్ఞలు ఇచ్చాడు నా దేవుడు. మీ స్థితిగతులని మార్చడానికి ఇచ్చాడు. ఇక్కడ నిరాశతో ఉన్న ఏలియాతో హోరేబుకు వచ్చేటప్పటికి నిరీక్షణతో నింపి ఎగురుకుంటూ పరలోకం వెళ్ళిపోయే అనుభూతిని ఇచ్చాడండి. హల్లెలూయా. రేపొద్దు నీ హోరేబు అనుభవం ఉన్న మనందరం ఎలా వెళతాం పరలోకం? ఏదో అంటారు చూడండి, బొంతుతో కైలాసమా పరలోకం వెళ్ళిపోయేది. ఆల్రెడీ ఇద్దరు వెళ్ళారండి. ఒకవేళ ఈ రాత్రికి ప్రభు రాకడ జరిగితే ఇక్కడ నుండి చాలా మంది అలా వెళ్ళిపోబోతున్నారండి. హల్లెలూయా. నేను వెళ్ళిపోతున్నాను, మీ సంగతి నాకు తెలీదు. నేను అలా వెళ్ళిపోతాను చెక్మనే. నాతో పాటు ఎంతమంది వస్తారో, మరి ఎంతమంది వస్తారో, అందరూ అలా వెళ్ళిపోతాం. అక్కడ దేవుడిని కలుసుకుంటాం. ఏమండి, నేను ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటించాను, చాలా ప్రాంతాలకు నేను వెళ్ళి సభల్లో సువార్త ప్రకటిస్తూ ఉంటానండి. నేను ఆ సువార్త ప్రకటించి ఆ సభల్లో పాస్టర్ గారు మీరు వచ్చారా అని ఒకళ్ళు ఒకరు పలకరించుకుంటాం. పాస్టర్లు అందరూ ఒకరు పలకరించుకుంటాం, విశ్వాసం అంతా మీ ప్రసంగం విన్నామండి, ఆ రోజు నైటే మేము మారామండి అని చాలా మంది చెప్తూ ఉంటే నా ఒళ్ళు పలకరించేస్తా ఉండదు. ఈ పాస్టర్ గారు చెప్పిన మెసేజ్కి మేము మారామండి అని వాళ్ళు చెప్తుంటే అబ్బాయి అంత ఆనందం. అప్పుడు వాళ్ళందరి ముందు నా దేవుడు నన్ను షేక్ అండ్ వెల్ డన్ మై సన్ వెల్ డన్ అంటే ఎంత గర్వకారణం ఉండదు ఊహించండి.
అది నాకు చాలు, అది కావాలి, దానికోసమే పాటుపడుతున్నానండి, దానికోసమే ప్రయాస. ప్రైజ్ ద లార్డ్. ఈ హోరేబు దగ్గర ఎన్ని అనుభూతులు అండి. నిరాశతో ఉన్న ఒక వ్యక్తికి దేవుడు ఒక నిరీక్షణ నింపాడు. ఇప్పుడు ఈ హోరేబు అనుభవంలో మనం వద్దామా? ఏలియా వచ్చాడు, తన నిరాశ నిరీక్షణతో నింపాడు. ఏమండి, మోషే వచ్చాడు, లైఫ్ను టర్న్ చేశాడు. మోషే సమస్యతో వచ్చాడు, అవమానం జరిగిన చోటే సన్మానం జరిగింది. మోషే అపజయంతో వచ్చాడు, అపజయం జరిగిన చోటే విజయంతో పంపించాడు. ఏమండి, మోషే వచ్చాడు, ఆ మోషేతో ముఖాముఖి మాట్లాడి 10 ఆజ్ఞలు తనకిచ్చి ఆజ్ఞలు పాటించిన వారికి ఆశీర్వాదం ప్రకటించాడు ఆయన. ఇన్ని జరిగినాయి. ఎక్కడ జరిగినాయి? హోరేబు అంటే నథింగ్ బట్ దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో అవన్నీ చేయటానికి దేవుడు ఇక్కడికి తెచ్చాడు. మోషే అంతకుముందు 40 క్రితం వచ్చాడు, బీటు కొట్టడానికి వచ్చాడు మందిరానికి. హోరేబు దగ్గరికి బీటు కొట్టి పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. ఒకవేళ మీరు బీటు కొట్టడానికి లేకపోతే ఇంకేదో శారీ చూడటానికి, డ్రెస్సు చూడ, మీ డ్రెస్సు బాగుందండి, మీ శారీ బాగుందండి, లేకపోతే మీ కళ్ళద్దాలు బాగున్నాయండి, ఇట్లా బీటు కొట్టడానికి వచ్చారేమో, టైం వేస్ట్ చేశారేమో 40 సంవత్సరాలు. ఇప్పుడు అంటున్నాడు, ఈరోజు మాత్రం అలా వేస్ట్గా టైం గడిపే సీను లేదో, టర్నింగ్ పాయింట్ రాబోతుంది మీ లైఫ్లో. తలలు వంచండి, కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి, ఈరోజు రాత్రి ఈ హోరేబు అనుభవానికి వచ్చిన మన లైఫ్లో ఇక టైం వేస్ట్ చేయడానికి వీల్లేదు. నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ రావాలి, నా లైఫ్లో ఉన్న సమస్యలకు పరిష్కారం రావాలి, ఈ అవమానాలకు ప్రతిగా, ఈ నిందలకు ప్రతిగా రెట్టింపు సన్మానం నాకు జరగాలి, ఈ భయంకరమైన ఓటమి అంచుల్లో ఉన్న నాకు గొప్ప విజయం కలగాలి. ఏసయ్యా, హోరేబు అనుభవానికి నేను కూడా వచ్చానయ్యా. ఇన్నాళ్ళు ఈ హోరేబు దగ్గర నుండి కూడా అయ్యా నేను అనుకున్నంత సక్సెస్ నేను పొందలేకపోయాను, ఇవన్నీ నేను పొందలేకపోయాను, హోరేబు దగ్గరికి వచ్చానయ్యా, ఈ అనుభూతులు నాకు కూడా అనుగ్రహించున్నాయి అని ప్రార్థన చేద్దాం. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమట చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల 1వ వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.